2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. మోదీ నాయకత్వంలో సుస్థిరమైన పాలన ఏర్పడిందని, ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళుతుందని, ప్రజలకు మోదీకి ఈ సంకల్పంలో అండగా నిలవాలని కోరారు కిషన్ రెడ్డి. స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ 2047 15 ఆగస్ట్ అంటే వచ్చే 25 సంవత్సరాల తర్వాత ఏదైతే మనము ఉత్సవాలు జరుపుకుంటామో ఆ రోజుకు భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక వికసిత్ భారత్ గా, అభివృద్ధి చెందిన భారత్ గా నిర్మాణానికి ఈరోజు మోడీ గ్యారంటీతో ముందుకెళ్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు జూన్ 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికసిత్ భారత్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక, 100 రోజుల యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా మనిపిస్తున్నాం. 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది. మనం చూస్తా ఉన్నాము దేశంలో పూర్తిగా 95% ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది, హింసవాదం భరతం పడతా ఉన్నాం. దేశంలో శాంతి సామరస్యము, మత కలహాలు పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని, బాంబు పేలులు లేనటువంటి భారతాన్ని, ఆర్డిఎక్స్ పేలులు లేనటువంటి భారతాన్ని ఈరోజు నిర్మాణం చేస్తా ఉన్నాం. పోలీసుల మీద రాళ్ళు ఉరవలేనటువంటి భారతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తా ఉన్నాం. భారత్ ను వణికించే అనేక సంవత్సరాల పాటు